పండగపూట కూలీల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. తాడేపల్లిగూడెం హైవే మీదుగా వెళ్తున్న చేపల లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీ కింద చిక్కుకున్న నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బోల్తా పడిన లారీ కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాంబాబును అడిగి తెలుసుకుందాం. రాంబాబు, బోల్తా పడిన లారీ కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి రాంబాబు? అది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర హైవే పై ఈ రోజు తెల్లవారుజామున చేపల రోడ్డు వెళుతున్న లారీ బోల్తా పడింది. లారీ బోల్తా పడిన సంఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు. అయితే బోల్తా పడిన లారీ కింద మరికొంతమంది ఉండొచ్చని చెప్పి అనుమానిస్తున్నారు. చేపల రోడ్డు అన్ని మొత్తం చేపల క్రేట్స్ ఉంటారు, వాటిని ఈ క్రేట్స్ లో చేపలు నిల్వ చేస్తారు. ఆ క్రేట్స్ ని తొలగించిన తర్వాత ఇంకెంతమంది ఉన్నారా లేదా ఎవరైనా ఉన్నారా లేదని చెప్పి తేలాల్సింది. ప్రస్తుతానికి అయితే సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు, వీరితో పాటు సర్వీస్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ చేపల క్రేట్స్ తగ్గించి పనిచేస్తున్నారు. ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చేపల రోడ్డు ఈరోజు తెల్లవారుజామున బోల్తా పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతం నుంచి ఏలూరు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతానికి వెళుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే లారీ బోల్తా పడిన సమయంలోనే డ్రైవర్ కాస్త నిద్రమత్తులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నిద్రమత్తులో పెట్టిన సమయంలోనే అదుపుతప్పి బోల్తా పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సంఘటన నలుగురు మృతి చెందారు. ఇంకా వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఇంకా చేపల కేసును తొలగించాల్సి ఉంది. వాటిని తొలగించే పని కొనసాగుతుంది. అవన్నీ తొలగించిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా లేదన్నది ఇంకా తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి స్వాతి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. అన్నది